హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో టమాటో చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక బాండిల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం కట్ చేసి పీసులు, నెక్స్ట్ ఆనియన్ ఒక మీడియం సైజ్, ఒక 3-4 వరకు ఎండుమిర్చి వేసుకోండి. అండ్ అలాగే కరివేపాకు కూడా అందులోనే వేసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మాకైతే ఒక 6-7 టమాటోస్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. మీరు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీకి వేసుకోండి. ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, మిక్సీ పట్టుకున్నాము. దీనికి ఇప్పుడు మనము తాలింపుకి రెడీ చేసుకుందాము. దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. ఒక తాలింపు గిన్నె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అండ్ అలాగే మినప్పప్పు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే కర్రీ లీవ్ కూడా వేసుకోండి, కరివేపాకు. దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.